2019 ఎస్ఎస్సి ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. ముస్లిం నగారా అండ్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ షారుఖ్ ఖాన్ అధ్యక్షతన స్థానిక హిందూపురంలోని హోటల్ జేవీఎస్ ప్యారడైజ్లో 2019 ఎస్ఎస్సి ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థులు తమ దృష్టిని చదువుపై కేంద్రీకరించి ఉన్నత స్థానాన్ని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ, పిల్లలపై తల్లిదండ్రులు తమ అభిరుచులను రుద్దకుండా వారి ఆలోచనలు, వారి ఆకాంక్షలను, అభిరుచులను చదువు విషయంలో స్వతంత్రంగా వ్యవహరించేలా చూడాలన్నారు. జేవీఎస్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు జే వెంకటస్వామి గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో 100% మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు 10,000 రూపాయల గోల్డ్ మెడల్ తమ జేవీఎస్ ఎడ్యుకేషన్ తరపున ప్రకటించారు. బాలయేసు కళాశాల బలరామరెడ్డి తరపున 90% మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం ఉచితంగా విద్యాబోధన ఉంటుందని ప్రకటించారు. సప్తగిరి కళాశాల ఈశ్వర్రెడ్డి తరపున ముస్లిం మైనారిటీ విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని మాటిచ్చారు. సువర్ణ భారతి దీక్ష కళాశాలలో ముస్లిం మైనారిటీ విద్యార్థులకు అన్ని రకాల స్కాలర్షిప్లతో సహాయ సహకారాలు అందించి సహకరిస్తామని సువర్ణ భారతి అనిల్ కుమార్ ప్రకటించారు. లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, పీడిత వర్గానికి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తమను సంప్రదించాలని అన్నారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్రేడర్ సుదర్శన్ గారు మాట్లాడుతూ, విద్యార్థులకు తల్లిదండ్రులు ఫోన్లు వాడడంలో అతిని తగ్గించే ప్రయత్నం చేయాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే హాజీ అబ్దుల్ గనీ గారు మాట్లాడుతూ, విద్యార్థుల విషయంలో సమస్యలుంటే ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ముస్లిం ఇబ్రహీం మౌలాన్ ఫయీజ్ గారు మాట్లాడుతూ, ఇస్లాం మహిళల చదువుపై కట్టడి ఆంక్షలను పెట్టలేదని, ఇస్లాం సంప్రదాయ పద్ధతిలో ఉన్న చదువులు చదువుకోవడానికి అనుమతి ఇచ్చిందని అన్నారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులకు 20 మంది సామాజిక సేవలకు ప్రతిభా పురస్కారాలు, సామాజిక సేవా పురస్కారాలను ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ అధ్యక్షుడు ఉమర్ షారుఖ్ ఖాన్ మిత్రబృందం సహకారంతో అందజేశారు. ముస్లిం మైనారిటీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో జనాభా దామాసా పద్ధతిలో కేటాయింపులు తమ ఆశయం, తమ ఆకాంక్ష అని, దీనికోసం నిరంతరం శాంతియుత పద్ధతిలో తాము ముస్లిం మైనారిటీ కోసం చైతన్యంతో పాటు వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తానని ఉమర్ షారుఖ్ ఖాన్ పేర్కొన్నారు. ముందుకు తీసుకుపోవాలని ఈ రక్తదానం చేస్తామా, కుల మతాల అడ్డుగోడల్ని కూలుస్తామనే నినాదంతో ముందుకు పోతున్నాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించిన అధికారులు, సామాజిక సేవకులు, డాక్టర్లు మరియు అన్ని కాలేజీల యాజమాన్యాలు, కాలేజీ సంస్థల వారు, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.